ఇక్కడికి విచ్చేసినటువంటి మా అభిమాన సోదరులందరికీ నమస్కారాలు ఒక రెండు సుమారు 2.5 సంవత్సరాల క్రితం ఓ రోజు కళ్యాణ్ అన్న ఫోన్ చేసి నానా ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథని విన్నాను ఒక్కసారి నువ్వు వింటే బాగుంటుంది అని చెప్పినప్పుడు అంతకుముందు మామూలుగా తెలుసు నాకు తను అంటే ఇప్పుడు వశిష్ఠ అంటాడు అంతకుముందు వేణు అనాలా నాకే వేణు అని పిలవడమే చాలా ఇష్టం చాలా ముద్దు పేరుగా ఉంది తనకి తను అంతకుముందు చాలాసార్లు కలవడం జరిగింది ఆ రోజు తను ఒక ఐడియాగా ఈ బింబిసార కథ చెప్పడం జరిగింది ఆ రోజు మొదలైన భయం ఎక్స్పీరియన్స్ లేదు కొత్తగా వచ్చాడు దర్శకుడు ఇంత పెద్ద చిత్రాన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందా లేదా అనో లోపల బెరుకు కానీ మీ అందరికంటే చాలా అదృష్టవంతుణ్ణి ఈ సినిమాని ముందే చూడడం జరిగింది నేను ఎంత కసితో అయితే తను ఆ రోజు బింబిసార అనే కథని చెప్పాడో అంతకంటే గొప్పగా ఈ చిత్రాన్ని మలిచాడైను ఇట్ ఇస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అంటే కథ తెలుసు నాకు కథనం తెలుసు నాకు ఈ కథలో ఏం జరగబోతుందో తెలుసు నాకు ఇంత తెలిసిన నాకు ఈ మూవీని చూసినప్పుడు నేను గురైన ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా చెప్తున్నాను రేపొద్దున థియేటర్లో మీలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఆ ఎక్సైట్మెంట్కి గురవుతారు చాలా 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 అద్భుతంగా ఈ చిత్రాన్ని తను నమ్మిన విధంగా తను మలచడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఫర్ ఎ న్యూ కమర్ ఈ చిత్రంనే ఇంత అద్భుతంగా తను చిత్రీకరించాడంటే రేపొద్దున ఇంకెంత గొప్ప చిత్రాల్ని తను తీయబోతున్నాడో దిస్ విల్ బి అ టీజర్ బింబిసార ఈజ్ అ టీజర్ ఫర్ వాట్ హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ అచీవింగ్ యాజ్ అ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ వేణు హ్యాట్స్ ఆఫ్ వశిష్ఠ మే గాడ్ బ్లెస్ యూ బింబిసార ఈజ్ నాట్ జస్ట్ a teaser it is a trailer of your future congratulations malli cinema release ayin tarvata malli maatladukundam manam god bless you congratulations tanato paatu ee chitramlo chaala mandi sankethika nipunulu pan chesaru mukhyanga nenu cheppalsina vyakti ma chotanna enno cinemalu mem iddaram cheyadam jarigindi ఎన్నో గొప్ప చిత్రాలకి తను ఛాయాగ్రహణం చేయడం జరిగింది కానీ నాకు బింబిసార చూస్తున్నప్పుడు నాకు నిజంగా నాకు ఒక కొత్త చోటకే నాయుడు గారు కనిపించారు ఈ చిత్రానికి తను ఎంత ప్రాణం ఎంత ఊపిరి పోశాడో చూసిన నాకు తెలుసు చూడబోతున్న మీకు రేపొద్దున మీకు మీరు చూడబోతున్నారు ఆయన ఎంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచాడు థ్యాంక్స్ అలాట్ చోటన్న ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఫర్ బింబిసార అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి అందరూ నటీనటులు కానివ్వండి ఈ చిత్రానికి తమ శక్తిని అందించినటువంటి ఎంతోమంది సాంకేతిక నిపుణులు కానివ్వండి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఈరోజు ఉండేటువంటి ఆడియన్స్ దగ్గర వచ్చేటువంటి డిమాండ్కి అద్భుతమైన చిత్రాలు చూస్తే తప్ప ఆడియన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు ఈరోజు బింబిసార ఇంత అద్భుతంగా రావడానికి కారణం ఇంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దడానికి కారణం ప్రతి సాంకేతిక నిపుణుడు ప్రతి ఆర్టిస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ మై బిహాఫ్ ఫర్ పుట్టింగ్ ఇన్ దేర్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఫర్ బింబిసార థ్యాంక్ యూ సో మచ్ బింబిసారకి అన్నీ ఉన్నాయి ఏదో ఒకటి
కళ్యాణ్ అన్న కానీ నేను కానీ ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా ఏదో ఒక చిన్న ఒక వెలితి కనిపిస్తూ ఉండేది. ఆ వెలితి ఎవరో కాదు, ఎంఎం కీరవాణి గారు. బింబిసారా ఈరోజు మామూలుగా ప్రతి చిత్రం రిలీజ్ అయ్యే ముందు ఒక చిన్న భయం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి, కానీ ఈరోజు భయం లేదు. బింబిసారా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఆత్రయం ఉంది టీం అందరికీ. దానికి కారణం ఎంఎం కీరవాణి గారు. అయినా బింబిసారాకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, బింబిసారా అనే చిత్రానికి ఆయన తీసుకొచ్చినటువంటి కొత్త పాటలు కానివ్వండి, రేపొద్దున మీరు చూడబోతున్నారు కీరవాణి గారు ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ బింబిసారా. థ్యాంక్ యూ కీరవాణి గారు. బింబిసారా అనే డ్రీమ్ని మీరు కూడా ఈక్వల్గా ఆ బాధ్యతని షేర్ చేసుకుని ఈరోజు మా కాన్ఫిడెన్స్ని ఇంకా పైకి తీసుకెళ్లారు మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బింబిసారా, నేను ఇదే స్టేజ్ మీద ఎప్పుడో ఒక మాట అన్నాను, మీకు నచ్చే వరకు చిత్రాలు చేస్తూనే ఉంటాము, మీకు నచ్చకపోతే ఇంకొకటి, మీరు కాలర్ ఎగరేసుకునేలాగా చేయడమే మా బాధ్యత అని ఈరోజు ఈ స్టేజ్ పైన చెప్తున్నాను. బింబిసార చిత్రం మీరు చూసిన తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఎంత కాలర్ని ఇంకా పైకెత్తుతారో మీరే చూస్తారు. కళ్యాణ్ అన్న కెరియర్ బింబిసార ముందు బింబిసార తరువాత అని అనుకోకపోతే మాత్రం అనుకోకపోతే లేదు, ఖచ్చితంగా అనుకోవాల్సిందే. మామూలుగానే ఆయన చాలా కష్టపడతారు ఒక చిత్రం చేసేప్పుడు. ఆ కష్టం నిజంగా చాలామందికి తెర మీద కనిపించదు. తమ్ముడి కాబట్టి ఎక్కువసార్లు ఆయన్ని కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడతారు అనేది. బింబిసారకి నిజంగా తన రక్తాన్ని ధారపోసి ఒక నటుడిగా తనని తాను మలుచుకున్నాడు ఆయన. ఇఫ్ నాట్ కళ్యాణ్ రామ్, దేర్ ఇస్ నో బడీ హూ కెన్ ప్లే బింబిసారా. కళ్యాణ్ రామ్ గారు తప్ప బింబిసారకి న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకడు లేడు, ఉండడు కూడా. చాలా 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 అద్భుతంగా ఎంతో కష్టపడి చేశారు. ఇండస్ట్రీకి గడ్డుకాలం అంటున్నారు, థియేటర్కి జనాలు రావట్లేదు అంటున్నారు, ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళు మీరందరూ. బింబిసారని ఆదరిస్తారని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ, అలాగే బింబిసారతో పాటు రాబోయేటువంటి ఇంకొక చిత్రం వస్తుంది సీతారామం అని, ఆ చిత్రాన్ని కూడా మీరు ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి మీరు ఒక కొత్త ఊపిరిని పొయ్యాలి అని, ఈ ఇండస్ట్రీని 10 కాలాల పాటు చల్లగా ఉండి మీ అందరినీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆఖరికి వర్షాకాలాలు, కంగారు పడకండి, జాగ్రత్తగా మీరందరూ మీ ఇళ్ళకి చేరాలి. మీకోసం మీ తల్లిదండ్రులు, మీ పిల్లాపాపలు, మీ భార్యలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి గుర్తుపెట్టుకొని దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నాకంటూ కళ్యాణనకంటూ మాకు ఆస్తిపాస్తులొద్దు, మీరందరూ ఉంటే చాలు. మా తాతగారు, మా నాన్నగారు మాకు వదిలి వెళ్ళిపోయిన అభిమానులు మీరు. జీవితాంతం మీకు ఎల్లప్పుడూ రుణపడే ఉంటాము.
జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉండేలాగే మేము నడుచుకుంటాం ప్రవర్తిస్తాం అని మిమ్మల్ని కోరుకుంటూ దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. థ్యాంక్ యూ.